హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిఎన్బి టాక్స్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ ట్రైపాడ్తోనే మేము వీడియోస్ షూట్ చేసేవాళ్ళం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ ట్రైపాడ్కి వచ్చేసి మొబైల్ కేస్ హోల్డర్ ఏదైతే ఉండాలో అదైతే లేదు, అది ఎక్కడో జర్నీలో పడిపోయింది. ఈ మొబైల్ హోల్డర్ కనుక లేకపోతే మనకి ఈ ట్రైపాడ్ అనేది యూజ్ చేయడానికి కుదరదండి. ఈ మొబైల్ హోల్డర్ మార్కెట్లో కొందామని చూశానండి, నాకు క్వాలిటీ నచ్చలేదు, దాని రేట్ కూడా ఆల్మోస్ట్ 200 రూపీస్ చెప్పారు. అలానే నేను ఆన్లైన్లో కూడా చెక్ చేశాను, 200 రూపీస్ స్పెండ్ చేయటం ఎందుకు అని చెప్పి నేను ఆలోచించాను. నేను బాగా ఆలోచించానండి, ఇంట్లో వస్తువు ఏదైనా ఫిక్స్ చేయొచ్చా, దీనికి ఏమైనా సూటబుల్ అవుతుందా అని. లేడీస్ యూజ్ చేసే హెయిర్ క్లిప్ ఫిక్స్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చిందండి నాకు. ఇంట్లో ఉన్న హెయిర్ క్లిప్స్ అన్నీ నేను ఒకసారి చెక్ చేశాను. నాకు ఇంట్లో 3 రకాల క్లిప్స్ దొరికాయండి. అయితే నాకు ఈ బ్లూ కలర్ అనేది ఫిక్స్ అవుతుందని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇది మొబైల్ని కూడా హోల్డ్ చేయడానికి వీలుగా ఉంది. ఈ క్లిప్ని ట్రైపాడ్కి ఫిక్స్ చేయడానికి నేను ఒక షీట్ని కట్ చేశానండి. ఈ విధంగా కట్ చేశాను ఇంత లెంత్లో. ఈ స్ట్రిప్ని హెయిర్ క్లిప్కి ఫిక్స్ చేస్తున్నానండి. చూడండి ఎలా ఫిక్స్ చేస్తున్నానో. నాకు ఈ ఐడియా రావటం వల్ల నేను ఈ మొబైల్ హోల్డర్ని ట్రైపాడ్కి 10 రూపీస్ ఖర్చుతో తయారు చేసుకుంటున్నాను. మీ దగ్గర ఉన్న ట్రైపాడ్కి కూడా మొబైల్ హోల్డర్ కనుక లేకపోతే ఈ విధంగా తయారు చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఈ స్ట్రిప్ని హెయిర్ క్లిప్కి ఫిక్స్ చేశాను. ఫ్రెండ్స్ ఈ సైజు హెయిర్ క్లిప్ ఎందుకు సెలెక్ట్ చేశాను అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి కొన్ని టీత్స్ కనబడుతున్నాయి కదా. మనం మొబైల్ పెట్టినప్పుడు హోల్డ్ చేసినప్పుడు ఆ టీత్స్ అనేవి వెనక నుంచి ప్రెస్ చేస్తూ ఉంటాయి మొబైల్ని. ఇప్పుడు ఈ హెయిర్ క్లిప్ని ట్రైపాడ్కి ఫిక్స్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడైతే కరెక్ట్గా ఫిక్స్ అయిపోయింది. దీన్ని ఫిక్స్ చేయాలంటే వెనక నుంచి ఒక హోల్ వేయాలి. సో ఆల్రెడీ ఒక హోల్ ఉంది కాబట్టి అక్కడి నుంచి మార్క్ చేస్తున్నాను. ఈ హోల్ వచ్చేసి మనకు స్ట్రిప్కు పడుతుంది ఫ్రెండ్స్. హెయిర్ క్లిప్కి అయితే ఎటువంటి హోల్ వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే అక్కడ ఒక గ్యాప్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. హోల్ పంచేయాల్సిన మార్కింగ్ అయితే చేశానండి, చూస్తున్నారు కదా. హోల్ పంచేయడానికి ఈ స్ట్రిప్ని బయటికి తీస్తున్నానండి. ఇక్కడ హోల్ పంచేయాలండి. మార్క్ చేసిన ప్లేస్లో హోల్ పంచేశాను. ముందు ఈ క్లిప్కి ఎలా ఫిక్స్ చేశానో సేమ్ అలానే ఫిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను ఫిక్స్ చేశాను. దీన్ని ఇప్పుడు ట్రైపాడ్కి ఫిక్స్ చేద్దామండి. బోల్ట్ అయితే ఫిక్స్ చేశాను ఫ్రెండ్స్. దీనికి ఒక నట్ వేయాలి, నట్ వేస్తాను ఇప్పుడు నేను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నట్టు కూడా ఫిక్స్ చేసేసాను. హెయిర్ క్లిప్ అయితే ట్రైపాడ్కి ఫిక్స్ చేసేసాను ఫ్రెండ్స్. ఒకసారి మొబైల్ పెట్టి చూపిస్తాను, చూడండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మొబైల్ అయితే ఎంత పర్ఫెక్ట్గా ఫిక్స్ అయ్యిందో ట్రైపాడ్కి. చూడండి, నా ఫోన్ కలర్ బ్లూ కాబట్టి క్లిప్ కూడా బ్లూ కలర్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యింది. చూడండి ఫ్రెండ్స్, ఈ క్లిప్కున్న టీత్స్ ఈ మొబైల్ని ఎంత బాగా హోల్డ్ చేస్తున్నాయో, అందుకే నేను ఈ మోడల్ క్లిప్ని సెలెక్ట్ చేశాను. చూశారు కదా ఫ్రెండ్స్, 10 రూపీస్ హెయిర్ క్లిప్తో నా ట్రైపాడ్ని మళ్ళీ ఎలా రెడీ చేసుకున్నానో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలానే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను, మీ డిఎన్బి టాక్స్.